ధన్యవాదాలు సార్. మొదటిసారిగా ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి తమరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్, పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గంధమల రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉంది సార్. అది నా సొంత మండలంలో ఉన్నటువంటి ప్రతిపాదిత రిజర్వాయర్ సార్. అక్కడ గత కొంతకాలం నుంచి కూడా ల్యాండ్ యాక్విజిషన్ ప్రాబ్లం ఉందని చెప్తూ వస్తూ ఉన్నారు. దాన్ని 9 TMC, ఆ తర్వాత 4 TMC, ఆ తర్వాత 1.5 TMC ఇట్లా పదే పదే మార్చుకుంటూ వస్తూ ఉన్నారు సార్. దాదాపు 7 సంవత్సరాలు గడిచింది సార్ దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ పూర్తయి. కానీ నేటి వరకు కూడా గంధమల రిజర్వాయర్ నుంచి ఎలాంటి ఒక కార్యక్రమం జరిగినట్టుగా కనిపించట్లేదు సార్. సో గత పాలకుల నిర్లక్ష్యమా, ఏం జరిగిందనేది పక్కన పెడితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఆలేరు నియోజకవర్గానికి ఉన్నటువంటి ఏకైక ఒక పెద్ద సోర్స్ అవుతుంది సార్ గంధమల రిజర్వాయర్ జరిగితే. సో ఆ గంధమల రిజర్వాయర్ని నిజంగా ఇప్పుడు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రస్తుత ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోయి ల్యాండ్ యాక్విజిషన్ ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం ఆ వీరారెడ్డిపల్లి గంధమల అనేటువంటి అంశాలను కుదించుకుంటూ వస్తూ ఉన్నాం. ల్యాండ్ యాక్విజిషన్ విషయాలు కానీ టవర్స్ విషయంలో కానీ చాలా కుదించుకుంటూ వస్తూ ఉన్నాం సార్. దాన్ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ఏదైతే మేడిగడ్డ గురించి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎట్లయితే చెప్పినారో, సేమ్ గంధవల రిజర్వాయర్ కూడా ఈ ఇంకేమైనా అలొకేషన్స్ ఉంటే కూడా ఈ బడ్జెట్లో కేటాయించాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సార్, ఇటీవల కాలంలో నా దృష్టికి వచ్చినటువంటి ఒక అంశాన్ని తమరి ద్వారా గౌరవ మంత్రి వారి ముందు పెట్టదలుచుకున్నాను సార్. అయితే గ్రూప్ 1 పరీక్షకు సంబంధించినటువంటి అంశం ఇటీవల కాలంలో చాలామంది అభ్యర్థులు నన్ను సంప్రదించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 1:50 రేషియోలోనే ముందుకెళ్లాలనేది ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన రావడం జరిగింది. కానీ ఇక్కడ అసలైన విషయం ఏంటంటే 1:50 విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక అంశం నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే 1:50 అన్నప్పుడు, ఒక 100 పోస్టులు ఉన్నప్పుడు, 5,000 మందిని తీసుకున్నప్పుడు ఆ టాప్ 5,000లో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలకు కూడా జనరల్ కేటగిరీలో ఇవ్వకుండా బీసీఎస్సీ ఎస్టీ కేటగిరీలోకే తీసుకుంటా ఉన్నారు. తద్వారా ఎక్కువ మంది బీసీఎస్సీ ఎస్టీలకు, అలాగే ఉమెన్స్కు కూడా అన్యాయం జరుగుతూ ఉందనేది నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దయచేసి యూపీఎస్సీ తరహాలో ఉండే విధంగానే ఆ ఏదైతే 1:50 కానీ లేకపోతే ఆ రేషియో ఏదైతే తీస్తారో ఆ ప్రామాణికాలతోనే తీస్తే ఎక్కువ మంది బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉందని తమర్ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తారు సార్. అయితే రైతు భరోసా విషయంలో గౌరవ సభ్యులు చెప్తున్నటువంటి మాట నేను గౌరవ మీ ద్వారా మంత్రివర్యులకు చెప్పదలుచుకున్నా సార్. నా ఆఫీస్కి చాలామంది రైతులు వచ్చి వాళ్ళ విజ్ఞాపనలు అందజేస్తూ ఉంటారు సార్. దాంట్లో నేను విన్న కాడికి, నేను చూసిన కాడికి దయచేసి గౌరవ మంత్రివర్యుల ద్వారా తెలియజేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ బంకులకు, ఆ తర్వాత వెంచర్లకు, ఆ తర్వాత ఈ గ్రామాలలో ఇల్లు కట్టుకున్న స్థలాలకు అనర్హులైన వాళ్లకు చెందకుండా మంచిగా పరిశీలించిన తర్వాతనే అసలైన రైతులకు చెందే విధంగా ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకుపోవాలి సార్. గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా రైతులకు భరోసానిచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు.